ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరి మనసుల్లోనూ సంచలనం రేపుతున్న అతి ముఖ్యమైన సమస్య భీమ్లా నాయక్ సినిమా సమస్య. ఈ భీమ్లా నాయక్ సినిమాలో ఎవర్ గ్రీన్ హీరో పవన్ కళ్యాణ్ హీరోగా నటించారు. ఈ వైఎస్ఆర్సీపీకి ఏ పోయే కాలం వచ్చిందంటే తెలియదు, కానీ ఆయన మీద కక్షపూరితంగా నాలుగాటకే పరిమితం చేస్తాం, సినిమా రేట్లు పెంచము అని పవన్ కళ్యాణ్ అంటే ఒక భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య, ప్రజలెవరూ హర్షించరు. సినిమా తీసిన డైరెక్టర్లకు లేని బాధ, చూసే ప్రజలకు లేని బాధ, నిర్మాతలకు లేని బాధ, సినిమాలు ఎవరికి లేని బాధ, జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు బాధ కలిగింది నాకైతే అర్థం కాలేదు. అదే తెలంగాణలో ఇదే సినిమా విడుదలైతే ఆ ప్రభుత్వం ఆ ప్రజలు రెడ్ కార్పెట్ పరిచారు, ఎక్కువ ఆటలకు అనుమతులు ఇచ్చారు, రేట్లు కూడా పెంచుకోమని చెప్పారు. అవకాశాన్ని ఇక్కడ ఇవ్వలేదంటే ఈయన జగన్మోహన్ రెడ్డి యొక్క కక్ష ధోరణికి, సంకుచిత మనస్తత్వానికి, ఈ దుర్మార్గ మనస్తత్వానికి ఇది ప్రతీక. ఇప్పటికైనా భగవంతునే మార్చాలి. ఇటువంటి కష్టాల చర్యలు ఇప్పటికైనా వదులుకొని అందరి హీరోలకు ఏ విధంగా చేస్తారో, పక్కన తెలంగాణ ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా చేస్తే ఆ పార్టీకి ఆరోగ్యము, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది పూర్తిగా కక్షపూరిత చర్య. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ సినిమా వాళ్ళకందరికి కూడా సినిమా టికెట్లకు కానీ, అది దేశభక్తి ప్రబోధాత్మక చిత్రమైనా చిన్నపిల్లల చిత్రమైనా కూడా పూర్తి రాయితీలు ఇచ్చాం, ట్యాక్స్లు తగ్గించాం, ఎంకరేజ్ చేశాం. కానీ ఈ రోజున ఆలోచన వీళ్ళకి లేదు, ఏ విధంగా వాళ్ళ నుంచి దోపిడీ చేయాలని ఆలోచన చేస్తున్నారు తప్ప ఈ ప్రబోధాత్మక చిత్రాలు కానీ దేశభక్తి చిత్రాలు కానీ రూపొందించడంలో కూడా వీళ్ళు పంగనామాలు పెడుతున్నారు.